राम राम जय राजा राम, राम राम जय सीताराम। श्री रामचंद्राय नमः। श्रीमद् वाल्मीकि रामायणमु सुंदरकांडमु 12వ సర్గము। సీత మరణించి ఉండునని తలచి హనుమంతుడు దుఃఖితుడగుట మరణ ఉత్సాహము తెచ్చుకొని సీతను వెదకుట ఆమెను ఎందును గానక చింతాక్రాంతుడగుట సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్యగల లతాగృహములను పొదరిళ్లను చిత్రశాలలను రాత్రి విహారములకు అనువైన మందిరములను వెతకాడు। కానీ చక్కని చుక్కయ అయిన సీతాదేవి మాత్రమే కనపడలేదు। శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనపడకపోవుటచే మారుతి ఇట్లు తలచాడు। నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును, లేనిచో ఎంతగా వెదకినను ఆమె దర్శనము నాకు ఎందుకు కలుగలేదు। జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించినట్టిది, తన శీలమును సంరక్షించుకొనటలో తత్పరురాలు। పతివ్రతి అయిన అట్టి సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షస రాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడియే ఉండును। రావణుని ఆజ్ఞలను తరదాల్చునటి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను క్రూర స్వభావములను వికృతమైన ముఖములను వికారములైన నేత్రములను కలిగి కాంతిహీనలై ఉన్నారు। అట్టి భీకరాకృతులను చూచి జానకీదేవి భయ విహ్వలయ్యి కనపడకుండా దాగి ఉండవచ్చును। అంగదాది వానరులతో కూడి ఇంతకాలము సీత జాడను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని, కాని ఆమె ఉనికి తెలియలేదు। పురుష ప్రయత్నమంతయు నిష్ఫలమైనది। ఇట్టి స్థితిలో సుగ్రీవుని వద్దకు వెళ్ళుట తగదు, అతడు మహాబలవంతుడు, వెళ్ళినచో తీక్ష్ణమైన దండన విధించును। రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించాను, రావణుని కాంతలు అందరూ కనపడినారు, కానీ సీతాసాధ్వి మాత్రము కనపడలేదు। సముద్రము లంఘించి వచ్చిన నా ప్రయత్నమంతయు వృధా అయిపోయినది। నేను మరలి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచుండు వానరులు అందరూ నా చుట్టూను చేరి ఏమందురో కదా, ఓ వీరుడా, లంకకు వెళ్ళి నీవేమి చేసితివి, మాకు తెలుపుము అని అడుగుతారు। ఆ జానకీదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానమివ్వగలను? సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు। సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో కూడి వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు ఏముందురో ఏమో, దిగులు పడకుండా ఉత్సాహముతో ఉండుట వలన కార్యసిద్ధియు పరమ సుఖము కలుగును। కనుక నేను ఇంతవరకు వెదకని ప్రదేశములన్నింటినీ గట్టిగా మరి ఒకసారి గాలిస్తాను। ఎల్లవేళలను అన్ని సందర్భములోనూ ఉత్సాహము కలిగింటుటయే శ్రేయస్కరము, అది ఏ మానవుల కార్యములను సఫలమునర్చును। అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమునొచ్చెదను। ఇంతవరకును వెదకని రావణ పాలిత ప్రాంతములనన్నింటిని అన్వేషితును। పానశాలలు మొదలుకొని పుష్పగృహములను చిత్రశాలలను క్రీడామందిరమును సైతము పరికించి వెదకేనే గృహోద్యానములను అందరి వీధులను భవనములను పూర్తిగా గాలించాను, అయినను మరల వెదకదను। ఈ విధముగా ఆలోచించి మారుతి మరల అన్వేషణకు దిగాడు। భూగృహములను దేవాలయములను విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి పట్టి వెదకను। ఎత్తైన ప్రదేశములకు ఎగబాగుచు దిగుచు నిలబడుచు ముందునకు సాగుచు తలుపులను తెరచుచు మూయుచు లోనికి ప్రవేశించుచు బయటికి వచ్చుచు దిగుచు ఎక్కుచు ఎక్కుచు దిగుచు అన్ని ప్రదేశములందునూ సంచరించాడు। రావణాంతఃపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు, అతడు ప్రతి అంగుళము గాలించి వేశాడు। ప్రాకారముల మధ్యగల వీధులను నాలుగు కూడళ్లను ఆశ్రయించున్న మహావృక్షములను అచ్చట వేదికలను దిగుడు బావులను సరస్సులను అతడు పరిశీలించి చూచాడు। వికృతములైన వివిధమైన ఆకారము గలవారును అంగవికారములు గలవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు చూచాడు, కానీ ఆయనకు జానకి జాడ మాత్రము దొరకలేదు। లోకమున సాటి లేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు మారుతికి అక్కడ కనపడ్డారు, కానీ రామపత్ని మాత్రము కనపడలేదు। పూర్ణ చంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారును మంచి రూప వైభవములు గలవారును అగు నాగకన్యలు ఆ హనుమంతునకు కనపడ్డారు, కానీ చక్కని చుక్క సీతాదేవి మాత్రము కనిపించలేదు। రావణుని చేయ బలాత్కారముగా తీసుకుని రాబడి నిర్బంధములోనున్న నాగకన్యలను మారుతి చూచాడు, కానీ జానకి మాత్రము కనపడలేదు।
మహాబాహువు బుద్ధిశాలియు వాయునందనుడు అయిన హనుమంతుడు ఇతర సుందరీమణులను ఎందరినో చూచాడు. కానీ సీతాదేవి మాత్రము కనపడకుండుటిచే అతడు ఎంతో విచారగ్రస్తుడయ్యాడు. సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకును వెళ్లిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటయు వ్యర్థమైనదని భావించి అనిల కుమారుడు మరొక్కసారి మిక్కిలి చింతాక్రాంతుడయ్యాడు. వాయుస్థుడైన హనుమంతుడు విమానము నుండి క్రిందకు దిగి మిక్కిలి కలవరపాటుకు లోనైన వాడై దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 12వ సర్గము సమాప్తము. శ్రీ రామచంద్రాయ నమః.